హాయ్ యువర్స్, వెల్కమ్ టు అక్కా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తుంది సుదుంపారులు అంటారు ఈ చేపల్ని. చూసారా, సుదుంపారులు అంటారు. ఇలా వెడల్పుగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీటితో మనం గ్రేవీ చేసుకుందాం. దీనికి ఇవి నీట్గా కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టాను. కలవేసి ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఒక 3 చిన్న ఆనియన్స్, మీడియంగా ఉన్నాయి 3 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. ఆయిల్ వేడెక్కుతుంది, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ కొంచెం ఆయిల్ తేరే వరకు, మీ దగ్గర పడే వరకు ఒక 2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్ పేస్ట్ వేగుతుంది కదా, ఈలోపు మనం కొంచెం, చూడండి ఎక్కువ లేదు, ఒక చిన్న నిమ్మకాయ చింతపండుని నీటిలో వేసి పులుసు కొంచెం చింతపండు పిసికి పులుసు తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్ పేస్ట్ వేగుతుంది. ఇది టిప్ అనుకోండి, ఏ కర్రీస్లోనైనా ఆనియన్ పేస్ట్ వేసామంటే అది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి, అప్పుడే ఆ కర్రీకి మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారా, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఆనియన్ పేస్ట్ వేగింది, ఇప్పుడు మనం సాల్ట్, కారం, కారం 1½ స్పూన్ వేయండి. పులుసు వేస్తాం కదా, అందుకోసం కారం, ఇది కొంచెం ఘాటుగా ఉంది అందుకు నేను 1½ వేసాను. మీ కారం బట్టి మీరు వేసుకోండి. 1½ స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. ఇదంతా బాగా కలుపుకొని కలర్ అంతా మంచి కలర్ వచ్చింది కదా, అందువల్ల మీరు కారం చూసుకొని వేసుకోండి. ఈ మసాలా అంతా వేగింది, ఇప్పుడు చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాను కదా, ఆ పులుసు వేద్దాం. ఇది 10 నిమిషాలు మరిగించాలి ఈ పులుసుని, మరి కొంచెం వాటర్ పడుతుంది. చూసారు కదా, ఇది 10 నిమిషాలు మరిగించుదాం. ఇది 5 నిమిషాలు అయింది, మరిగించొద్దాం. పులుసు చూసారు కదా, బాగా మరిగింది. అలాగే ఆయిల్ పేరితే మరిగినట్టే. ఇప్పుడు మనం అంత మనకి టేస్ట్ అంతా ఒకేలా చక్కగా రావాలి అంటే 1½ స్పూను షుగర్ వేయండి, బాగుంటుంది. ఇష్టం ఉంటే వేయండి, ఇష్టం లేదని మానేయచ్చు. వేసి కలిపి ఇప్పుడు ఈ ఫిష్ ఇలా వేయండి. ఇది సుదుంపారలు, పారలు అంటారు వీటిని. చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. మధ్యలోనే 1 ముళ్ళు ఉంటుంది. అన్నీ కరెక్ట్గా వేసుకొని ఫిష్ని ఎప్పుడైనా సరే ఎక్కువ కలపకూడదు. ఇంకా టిప్ ఏంటంటే, మటన్ చికెన్ అవి మటన్ ఎక్కువసేపు ఉడకాలి, ఉడికితేనే దానికి మంచిది. ఫిష్ ఎక్కువ ఉడకకూడదు, ఎక్కువ ఉడికితే ఫిష్ పాడైపోద్ది. అందుకోసం ఇది ఒక మనం 5 to 6 మినిట్స్ మూత పెట్టి జస్ట్ ఉడికించుదాం. మధ్యలో ఒక్కసారి మూత తీసి ఇలాగ కలుపుకోండి. ఇలాగ జస్ట్ చూసారా, అంత అప్పుడే వేడికే ఫిష్ మెత్తబడుతుంది, ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి మరి 5 నిమిషాలు ఉడుకుతుంది, ఉడికిద్దాం. కర్రీ రెడీ అయింది, చూసారా ఉడికింది. అలా మనకి ఆయిల్ తేలి
ఆరు నిమిషాలు మన చేపలు వేసిన తర్వాత ఒక 6 నిమిషాలు ఇలా ఉంచామంటే సరిపోతుంది. చూసారా ఇలా మనకి చిక్కపడి ఇలాగ ఆయిల్ తేలాలి. ఇలాగైతే మన కర్రీ రెడీ అయినట్టే. ఫిష్ అలా ముక్కలు బాగా కనిపించినట్టే ఉండాలి. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేద్దాం. పొయ్యి ఆఫ్ చేసాం కదా, డిష్ అవుట్ చేసుకుందాం. సుదుంపార్లు కూర రెడీ అయింది. చూసారా సుదుంపార్లు కర్రీ, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చేపలు ఒకవేళ దొరికితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.